Hello everyone, this is Mani. Today we are going to discuss one subject of your paper 5, that is from TSPSC group 1. TSPSC notifications tvaralo raabothunnayandi. Aspirants andaru chala tvaralo mee preparation start cheyali and meeru chala revisions kuda cheyalsi vastundi. So it's very important and very feasible if you start your preparation at the early stage. For today, I am going to deal the topic concept of biotechnology, that is from Science and Technology paper 5 from TSPSC group 1 syllabus, right? If we can consider the term biotechnology, let's try to understand the meaning of the word biotechnology, from where the word was originated. If we can try to speak the word bio and technology, it is the merger of two words. Bio means all the things, all the processes related to biological processes and integrating it with the technology. The fusion of the biology and the technology is nothing but the biotechnology. If you see it in the Telugu, Jeeva Sanketika Shastramu. ద జీవ సాంకేతిక శాస్త్రం అనేది ఏంటంటే ఏకీకృతం చేయడం జీవ రసాయన పద్ధతులను మరియు జీవ పద్ధతులను సాంకేతిక పద్ధతులతో ఏకీకృతం చేసి మనకి ఉపయోగకరమైన జీవ ఉత్పత్తులను పొందడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బయోటెక్నాలజీ. లెట్ అస్ సీ ద డెఫినిషన్. బయోటెక్నాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ ద ఇంజనీరింగ్ టెక్నిక్స్ by using biological process. We are not going far from the biological process, not going entirely into the technology, but we are considering, the mechanisms of the biology and combining them with the technological processes is nothing but the biotechnology. By combining these two areas, branches, we able to produce a very useful and beneficial products out of it. If we can consider the brief history of biotechnology, అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి? మన ఎవ్రీడే లైఫ్లో నిత్య జీవితంలో జీవ రసాయన శాస్త్రం యొక్క పాత్ర ఏముంది అని ఆలోచిస్తే, మనం తీసుకునే మెడిసిన్స్, మనం తీసుకుంటాం చాలా యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటాం, వి టేక్ విటమిన్స్, వి సీ సో మెనీ ఎంజైమ్స్, లైక్ దట్ all these are many products of these are produced out of biotechnology. In ancient times also we can see the role of biotechnology in the form of fermentation, puliyabettadam, anaga entante by using microorganisms and also by applying some techniques to it, we are getting some modified products, modified biological products. Adi initial ga aa vidhamaina modifications ku lonayadi, adi raanu raanu develop ayi manam gene modify chese anta varaku raagaligamu. If we can consider the brief history of the biotechnology, if we can consider the evolution, ఏ విధంగా బయోటెక్నాలజీ వస్తూ వచ్చింది, ఏం లేదండి. ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆఫ్ ఇన్ ఆర్ హౌసెస్ ఆర్ హ్యావింగ్ డయాబెటిస్ మిలిటస్ దీస్ డేస్, రైట్ షుగర్ వ్యాధి. దానికి ద డాక్టర్స్ ప్రిస్క్రైబ్ ద ఇంజెక్షన్ మెడిసిన్ ఇన్సులిన్, ద ఇన్సులిన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ మెడిసిన్ దట్ వాజ్ ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్ ది టెక్నిక్స్ యూజింగ్ బయోటెక్నాలజీ. చూద్దామండి, ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్. వాట్ ఆర్ సైంటిస్ట్ యూస్ టు డూ అట్ ఆర్ ఎన్షియంట్ టైమ్స్ ఈజ్ దే యూస్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఇన్సులిన్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ ఆఫ్ పిగ్స్ అండ్
అదర్ యానిమల్స్, ఆ విధంగా వేరే యానిమల్స్ నుంచి ఆ ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి దే యూజ్ టు ఇంజెక్ట్ ఇన్ టు ద హ్యూమన్స్. ఇలా చేస్తే ఏం జరిగేదంటే కొంతవరకు వ్యాధి యొక్క లక్షణాలు తగ్గించడం జరిగేది. కానీ ఇక్కడ హ్యూమన్స్ ఆర్ ఎనదర్ స్పీషీస్ అండ్ పిగ్స్ ఆర్ ఎనదర్ స్పీషీస్ యానిమల్స్, అండ్ ఇక్కడ కొంచెం స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ రావడం వల్ల ద స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ దీంట్లో డిఫరెన్సెస్ రావడం వల్ల దేర్ యూస్ టు బి సమ్ డిఫరెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ హ్యూమన్స్కి. అట్లా ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. సో అప్పటి నుంచి రీసెర్చెస్ జరుగుతూ ఉండగా అట్ ద టైమ్స్ ఆఫ్ 1970s ఆర్ సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ హ్యాడ్ గాట్ సక్సీడ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద మెడిసిన్ ఇన్సులిన్ యూజింగ్ బయోటెక్నాలజీ. సో దట్స్ హౌ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈస్ దిస్ మచ్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఫ్రమ్ టుడే టిల్ టుడే ద ఇన్సులిన్ ఈస్ బీయింగ్ రోల్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ఓకే, సో ఇఫ్ యూ కెన్ కన్సిడర్ రైట్ ఫ్రమ్ ద 1953s in 1953 the DNA structure used to be discovered, the double helical structure, in the year 1953. What is DNA here? The deoxyribonucleic acid. Now let's see what is DNA. To understand the importance and the role of DNA, let us now understand the position of cell in the living organisms. What is cell? Kandamu. Cell anaga emi. If we can imagine a building, a constructed building like an apartment or a school or a building, we will construct that with bricks, right? One by one, we will arrange the bricks in an order so that a whole building will be constructed in a pattern. Like that, the cell is the building block of our living organisms. Like how the brick forms the basic structure of a building, like that, cell is the building block of living organisms. ఇక్కడ చూస్తేనండి, యాక్చువల్లీ నాకు బయాలజీలో కణము అంటే చాలా ఇష్టం. సెల్ అంటే సో మెనీ మిరాక్యులస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ దట్. ఒక చిన్న కణంలో, కంటికి కనిపించిన చిన్న కణంలో చాలా అద్భుతాలు జరుగుతాయండి. ఎందుకనంటే నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ఇన్ సెల్, ఇన్ ఎవ్రీ సెల్ దర్ విడ్ బి న్యూక్లియస్. ఎవ్రీ సెల్ ఇన్ ద సెన్స్ ద హయ్యర్ ఆర్డర్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, దెర్ ఆర్ యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్ సెల్స్ ఆల్సో. దట్ ఈస్ నాట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అస్ ఫర్ టుడే. నౌ లెట్స్ సీ ద యూకారియోటిక్ సెల్. Eukaryotic means the cells which are having the nucleus. So having nucleus, in that nucleus we will have the genetic material that is called chromosomes. In our humans, if you consider the, in humans and other species, the developed species, the genetic material is in the form of chromosomes, right? In Telugu also we call it as chromosome ane antamu. సో క్రోమోజోమ్ స్ట్రక్చర్ చూస్తే ఈ విధంగా ఎక్స్ ఆకారంలో ఉంటుందండి. ఏం లేదు, ఇఫ్ ఒక చిన్న దారం తీస్తాము, ఒక చిన్న దారం తీసుకొని దాన్ని ఇట్లా చుట్టలు చేసి దాన్ని ఒక తాడులాగా మార్చి ఇట్లా ఎక్స్ ఆకారంలో పేరిస్తే ఎట్లా కనిపిస్తుందో అదే క్రోమోజోమ్. దాన్ని మిడిల్లో ఒక ఇట్లా టై చేసామని ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇట్ హ్యాస్ టూ ఆర్మ్స్ లైక్ దిస్. దట్ ఈస్ నథింగ్ బట్ ద క్రోమోజోమ్. In that complex, it is very complex structure, very much complex structure. In that complex structure, we will have our genetic material called genes. Okay, so if we entangle this, if you can see the diagram here, the thread which we have discussed earlier was like this. It is the
క్రోమోజోమ్ ఎగ్జాక్ట్గా ఇట్లానే ఉంటుందండి. సో ఈ సింగిల్ లైన్ అనేది ఏంటిది అని అంటే, చూడండి ఒక లైన్ ఇట్లా ఇట్లా చుట్టాలు తిరిగి ఉంది కదా, దాన్ని మనం ఇట్లా ఇలా సెపరేట్ చేసామంటే దట్ ఈజ్ నథింగ్ బట్ డిఎన్ఏ, రైట్? చేయొచ్చు, మనం చేతితో చేయలేం కానీ దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్ టు మెల్ట్ దీస్ నాట్స్ అండ్ ఆల్, దేర్ ఆర్ సో మెనీ ఎంజైమ్స్ అండ్ ఆల్ టు సెపరేట్ దిస్ డిఎన్ఏ. సో ఈ చుట్టాలు కలిగిన ఈ పదార్థాన్ని ఇలా సెపరేట్ చేయడం ద్వారా ఒక సింగిల్ దారంలా వచ్చిన స్ట్రక్చరే డిఎన్ఏ. సో డిఎన్ఏ దీన్ని మళ్ళీ దీంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి లోపల, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దాట్. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఏబిఏ టు జెడ్, కెన్ వీ రీఅరేంజ్ ద ఆర్డర్? ఏ తర్వాత బీనే వస్తుంది, బి తర్వాత సీనే వస్తుంది, లాస్ట్లో జెడ్డే వస్తుంది, రైట్? సో దానికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఉంది. అట్లానే ఈ డిఎన్ఏ ఆల్సో దెర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. ఆర్డర్ దట్ ఆర్డర్ ఈజ్ వెరీ మచ్ స్పెసిఫిక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం, ఈచ్ అండ్ ఎవ్రీ స్పీషీస్. ఈవెన్ మై జెనెటిక్ మెటీరియల్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ డిఎన్ఏ విల్ బి డిఫరెంట్ విత్ మై సిస్టర్, విత్ మై మదర్, విత్ మై ఫాదర్. And also, the genetic material, this order, this sequence of my DNA is different from a dog, from an apple, from an elephant. Like that, the genetic material, the main importance, the sequence of DNA helps here. Because of the differences of this sequence only, we can see the different features of every living organism. We humans have two legs and two hands, and apple is in round shape, and plants are in green color, leaves, every feature, every phenotypic and genotype, each and every feature will be get decided with this sequence only. So that's how this sequence is that much important. So there are so much of sequences in this DNA. How can we remember that? Ee DNA ni manam ఒకవేళ ఇక్కడ ఇలా చుట్టాలు కలిగిన ఈ పదార్థాన్ని చూసాం కదా ఇందాక, ఇట్లా స్ట్రైట్ గీతగా గీస్తే భూమి నుంచి సూర్యుడి వరకు కూడా మనం తీసుకొని వెళ్ళవచ్చు దానిని. సో అంత అంత పొడవైన, అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ చిన్న కేంద్రకంలో, ఈ చిన్న న్యూక్లియస్లో, ఈ చిన్న కణంలో ఇమిడి ఉంటుంది, రైట్? సో దాట్ మనం ఆ సీక్వెన్స్ని ఎట్లా తెలుసుకుంటాము, అది తెలుసుకోవడానికి ఆర్ సైంటిస్ట్ హ్యావ్ నేమ్డ్ టు సమ్ సీక్వెన్సెస్ యాజ్ జీన్స్. సో ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ద జీన్, ఫ్రమ్ హియర్ టు హియర్ దెర్ ఈజ్ ఎ సీక్వెన్స్, ఫ్రమ్ హియర్ టు హియర్ దెర్ ఈజ్ ఎ సీక్వెన్స్, అండ్ ఇట్ ఈస్ ద రీజన్ టు ప్రొడ్యూస్ మై హ్యాండ్స్, ఓకే, ఇట్ ఈస్ ద రీజన్ టు ప్రొడ్యూస్ మై హైట్, right? You are getting my point, right? And also there will be another sequence. There are sequences in the DNA, there is information in that, and this is reason for my skin color. Everything will be decided with the sequence of this DNA. So these sequences are called as genes. These are the genes, right? These genes will contain the DNA sequence, clear? So that is the structure, basic structure of any living organism. From 5 minutes onwards, I am telling there is a sequence, right? We have names for that sequence. Those are nothing but the cytosine, guanine, adenine and thymine. If you can see the structure in detail, okay. DNA is deoxyribonucleic acid. Okay, deoxyribonucleic acid. It is important. Try to remember that. The chemical name for DNA is deoxyribonucleic acid. It will contain
three compounds, three chemical compounds. Those are important. You need not learn every chemical structure of every compound we are going to learn, but DNA is very much important. If you write some minute details like this, you can get very nice marks. Okay, if you are very clear in the basic concepts like this, you can write those in your answers very clearly, and so that you can get marks well. Right. So if we can consider the three components of DNA, there are nitrogenous bases, sugar compound, and phosphate group. These are the three groups contained in the DNA. Right. These three groups will be binded with each other. If you let me tell you, to understand the structure of DNA, just imagine a ladder. How the ladder will be? There are two strands like this, and some horizontal barricades are there like that, right? So DNA is like this only. Just మీరు ఇక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకుని దాన్ని ఇట్లా ట్విస్ట్ చేసినట్టు ఇమాజిన్ చేయండి. జస్ట్ యూఆర్ ట్విస్టింగ్ ఇట్. దట్ ఈస్ నథింగ్ బట్ ద డబుల్ హెల్కల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. సో దట్స్ హౌ డిఎన్ఏ కంటైన్స్ టూ స్ట్రాండ్స్ ఇన్ విచ్ దెర్ ఈస్ షుగర్ కాంపౌండ్ అండ్ ఫాస్ఫేట్ కాంపౌండ్ అండ్ హియర్ ద నైట్రోజన్ బేసిస్. Clear. So there are nitrogen bases of four types in DNA: A, T, G, C. Clear? Try to write it like this only. Why? Because there is a meaning for this. This is adenosine. This is thymine. This is adenine, this is thymine. This is guanine, this is cytosine. Try to write down these names. These are the nitrogenous bases. These nitrogenous bases will bind with each other with the hydrogen bonds. Clear? A will bind with T always. Always A will bind with T only in DNA. That is a fact. You should remember. And G will bind with C always with three hydrogen bonds. Here there will be two hydrogen bonds, here there will be three hydrogen bonds. Don't get confused here. Okay, there will be, so this is all about the nitrogen bases containing in the DNA. Clear? And the sugar present in the DNA is ribose sugar, deoxyribose sugar. You also try to remember that the ribose sugar is present in DNA. Clear? And one phosphate group will be there. So if we can consider, let me write like this. Nitrogen base, it will bind with sugar, it will bind with phosphate, again it will bind with sugar, it will bind with nitrogen base, again it will bind with nitrogen base. Don't get afraid after seeing all. It is very easy. Just I am writing three compounds in a sequence. That's it. I told three compounds, right? Number one is nitrogen base, that is this. And number two is sugar, that is this. Number three is phosphate group, that is this. Okay, so it is the similar line which we imagined earlier in the ladder. Now you got my point, right? And this is similar structure of the ladder as we imagined. So
ఈ టూ స్ట్రాండ్స్ ని బైండ్ చేసేది ఏవి అని అంటే ఈ హైడ్రోజన్ బాండ్స్ అండి. సో నౌ వీఆర్ కమింగ్ టు ద కన్క్లూజన్ దాట్ ద డబుల్ హెలికల్ స్ట్రక్చర్ విల్ బి బైండ్ విత్ ద హైడ్రోజన్ బాండ్స్. దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ బాండ్స్ ఇన్ డిఎన్ఏ. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ వై ఐమ్ స్ట్రెసింగ్ యూ అవుట్. సో దోస్ ఆర్ ద హైడ్రోజన్ బాండ్స్ అండ్ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్. దేర్ ఆర్ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ బిట్వీన్ షుగర్ అండ్ ఫాస్ఫేట్. క్లియర్? విత్ ఆల్ దీస్ కెమికల్ డీటెయిల్స్, కెమికల్ స్ట్రక్చర్, ద డిఎన్ఏ విల్ బి ఫార్మ్డ్. దీస్ స్ట్రక్చర్ అండ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఇస్ డిస్కవర్డ్ బై వాట్సన్ అండ్ క్రిక్, ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ ఇన్ 1953. క్లియర్ టిల్ నౌ? ఇఫ్ యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఎనీవే, యూ కెన్ పాజ్ వీడియో ఆర్ రీప్లే ద వీడియో. సో గోయింగ్ ఫార్వర్డ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్. వెన్ ఎన్ ఆర్గానిజం ఈజ్ బీయింగ్ రీప్రొడ్యూస్డ్, దట్ పేరెంట్ విల్ గివ్ ఇట్స్ డిఎన్ఏ టు ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్. ఆర్ పేరెంట్స్ విల్ గివ్ దేర్ జీన్స్ టు దేర్ కిడ్స్. ఎ పేరెంట్ బ్యాక్టీరియా విల్ గివ్ ఇట్స్ జీన్స్ టు ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్. సో దట్స్ హౌ ద డిఎన్ఏ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్. క్లియర్? దట్స్ వై ఇట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. సో దట్ మీన్స్ వాట్? ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్స్ పేరెంట్ విల్ గెట్ ట్రాన్స్ఫర్ టు ఇట్స్ కిడ్, నెక్స్ట్ జనరేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ టు బి డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్స్ ఇన్ ద ఇయర్ 1953 ఇట్సెల్ఫ్. ఆ టైంలోనే డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్, డబుల్ హెలికల్ స్ట్రక్చర్, దాని రీప్రొడక్షన్ అవన్నీ కనుగొనడం జరిగింది బై వాట్సన్ అండ్ క్రిక్, జేమ్స్ క్రిక్, ఫ్రాన్సిస్ వాట్సన్. క్లియర్? అండ్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ కెన్ సీ ద జెనెటిక్ కోడ్ ఇన్ 1960s, ద జెనెటిక్ కోడ్ వాజ్ ఐడెంటిఫైడ్. జెనెటిక్ కోడ్, యూ నీడ్ నాట్ గో ఇన్ డీటెయిల్ విత్ ఆల్ దీస్ టర్మ్స్, జస్ట్ ఐఎమ్ గివింగ్ ఓవరాల్ ఐడియా విత్ దిస్ స్లైడ్. ట్రై టు రైట్ ఆల్ దీస్ ఇన్ ఎ సీక్వెన్స్, రైట్? సో ద జెనెటిక్ కోడ్ వాజ్ ఐడెంటిఫైడ్ బై మార్షల్ నిరెన్బర్గ్. Sometimes the scientists who identified and who did works are also important. Clear? This genetic code is nothing but the information, the sequence of arrangement of genes in a chromosome of a living organism. The sequence anamata. Indaka meeku oka example cheppanu kada, ee DNA lo these are the genes we imagined. Idi ikkade undali, idi ikkade undalani who will decide? And the order, we should remember the order and the pattern, how they are arranged, and the A and T formats, how will they be rearranged and arranged, how will they form genes and all these information can be identified with the help of genetic code. Clear? Now after that, going forward, in 1973, DNA was first cloned. In 1973, first clone was identified. Oka DNA nunchi same adhe rakamaina DNA ni produce cheyagaligamu. Aa vidhamaina experiment first time successful ayyindandi. Next, manam monoclonal antibodies were also produced in the years 1975. Monoclonal antibodies are nothing but the proteins that are acquired by a single-celled organisms to produce for the medicine or any applications. These monoclonal antibodies will be used as these are being used in medicines also in recent days, right? And also earlier the DNA was cloned. After that, in 1970s, the human DNA was also cloned.
The human genetic material is very much complex. Why? Because we are the superior species of all the living organisms on the globe, right? So that's why the human DNA is very complex. The cloning of this DNA is very difficult. That was also achieved in the year 1977. And after that, the recombinant DNA was discovered and approved for the commercial production. Earlier we have discussed the production of insulin, right? That insulin from E. coli, Escherichia coli, a bacteria called E. coli was used to produce insulin clinically. So the insulin is being produced from the E. coli. Escherichia coli. Clinically, it was approved to produce commercially from the year 1982. Okay, after that, the polymerase chain reaction was identified, discovered, and after that, many researchers and the biotechnology has been entered into the era of modern days, and the human genome map was also mapped. Earlier we have discussed, right, the human genome, human genetic material and DNA is very much complex, and the sequence of genes in the human DNA was mapped, that was completed from 2000 years and onwards. Okay, after that, the genomics, gene therapy, pharmacogenomics, combinational chemistry, all these were happened in the evolution of the biotechnology. Okay, if we can see the technologies used in the biotechnology, we have seen the word, right, bio and technology. Till now we have discussed the bio part, the importance and structure and chemical structures and cell structures, all regarding the bio part. Now we are going to see the technical part of this science. If we can see the technologies, those are, we can say, in two ways. Those are gene related techniques and non gene related techniques. Okay, if we can consider genetic engineering, the genetic engineering is nothing but the transformation of the genetic material by using several techniques, like rDNA technology is also one of the principle of this method. Clear? Em chestarante idi DNA aithe dantlo unna information ni modify cheyadam dwara aa DNA yokka structure ni ఈ విధంగా చేస్తారండి. ఇది ముందు ఉన్న డిఎన్ఏ. లెట్స్ ఇమాజిన్ ఇట్ ఈస్ ద ఎర్లియర్ డిఎన్ఏ. మనం ఒక కొత్త ఫీచర్ని దీంట్లోకి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. సో చాలా టెక్నిక్స్ ఉంటుంది. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్ సబ్జెక్ట్ ఆఫ్ దిస్, జస్ట్ వీఆర్ గెటింగ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ఆల్ దీస్ టెక్నిక్స్. క్లియర్? సో ద డిజైర్డ్ ఫీచర్స్ ఆఫ్ డిఎన్ఏ కెన్ బి captured like this, and it will be introduced and the new DNA will be produced. It is the process of genetic engineering, the rDNA technology. So deentlo em jarugutundannante manam chala required features anevi teeskuravachandi. Like if you can consider the BT cotton, adi deen dwara chesindi BT cotton. And golden rice. What is golden rice, Andy? Golden rice is nothing but the modified variety of rice which contains the beta carotene, the genes to produce the beta carotene. Beta carotene is a product, is a chemical that is responsible to produce the vitamin A. It is nothing but the biofortification. There is a concept called biofortification, by which the genes will be fortified with another features to produce. Ikkada manike em kavali ee rice nunchi vitamin A
అనేది కావాలి. సో దాన్ని మనం ఆర్టిఫిషియల్గా చేసేకంటే ఆ రైస్ని క్రాప్ చేసేటప్పుడే దాని జీన్లోనికే, రైస్ యొక్క జీన్స్లోనికే ఈ విటమిన్ ఏ యొక్క ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన జీన్స్ని, బీటా కెరోటిన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన జీన్స్ని దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా ఆ నెక్స్ట్ వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ ఏం చేశాయంటే విటమిన్ ఏను కలిగి ఉన్నాయి. అంటే బై కన్స్యూమింగ్ దిస్ రైస్ ద పర్సన్ విల్ ఎక్వైర్ ద విటమిన్ ఏ. సో ఆ విధంగా మన ఇండియాలో ఒక పెద్ద ఇష్యూ ఏంటిది అని అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇన్ ద చిల్డ్రన్. సో టు ఫిల్ఫిల్ దట్ గ్యాప్, టు ఫిల్ఫిల్ దట్ విటమిన్ డెఫిషియన్సీ, దిస్ గోల్డెన్ రైస్ వాజ్ డిస్కవర్డ్. ఓకే, ఇట్ వాజ్ ఆఫ్టర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ వాజ్ డన్ లైక్ దిస్. ద టెక్నిక్ బిహైండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, ఓకే సెవెరల్ ఎంజైమ్స్, మెడిసిన్స్ వాట్ నాట్ అండ్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ క్రాప్స్, హై ఈల్డింగ్ వెరైటీస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ దిస్ జెనెటిక్ ఇంజనీరింగ్. క్లియర్? అండ్ ఇఫ్ యూ కెన్ సీ ద జీన్ థెరపీ, జీన్ థెరపీ ఈజ్ నథింగ్ బట్ ద థెరపీ మీన్స్ వాట్ ద ట్రీట్మెంట్, గివింగ్ ట్రీట్మెంట్, కరెక్టింగ్ ద ఎనీ డిఫెక్టివ్ ఫీచర్ ఆఫ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ థెరపీ, రైట్? హియర్ వీఆర్ డూయింగ్ దట్ థెరపీ టు జీన్. ఓకే, లెట్స్ కన్సిడర్ దెర్ ఈజ్ ఎ జీన్ హియర్, దెర్ ఈజ్ ఎ డిఫెక్ట్. సో దిస్ డిఫెక్ట్ విల్ బి రీప్లేస్డ్ విత్ అనదర్ హెల్దీ జీన్, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ జీన్ థెరపీ. ఇట్ ఈస్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఆఫ్ బయోటెక్నాలజీ. Like that, recently scientists have identified and got success in producing the products of gene therapy in leukemia and hemophilia. Hemophilia and leukemia lo gene therapy dwara akkada unna defective genes ni ట్రీట్ చేసి రీప్లేస్ చేయడం ద్వారా దీంట్లో సక్సెస్ సాధించారండి. ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో ఉంది. ఇంకా ఒకవేళ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేయగలిగితే మనం ఇంకా చాలా జెనెటికల్ డిసీజెస్ ఉన్నాయి, థాలసీమియా, పార్కిన్సన్స్, ఇలాంటి చాలా డిసీజెస్కి మనం ఒక సొల్యూషన్ కనుక్కోగలుగుతాం. ఎందుకంటే మెడిసిన్స్తో ట్రీట్ చేసేవి కాదు ఈ జెనెటికల్ డిసీజెస్. క్లియర్? ఇంకా దీంట్లో చాలా ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. వీ విల్ డిస్కస్ ఇఫ్ వెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్ ఇన్ డీప్లీ. That is the overview of gene therapy. And if we can consider the gene transfer, it is also the same. And if we consider not exactly the same, there are differences. The transfer of genes from higher organisms into the lower level organisms like bacteriums. Atla manam gene transfer cheyadam dwara oka product, ippudu manam insulin cheptunnam. ఇన్సులిన్ బ్యాక్టీరియా నుంచి ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? హ్యూమన్స్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి కారణమైన జీన్ని తీసుకొని ఈకోలీలో బ్యాక్టీరియాలో ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత దాని కాలనీస్ని పెంచడం ద్వారా అదేం చేస్తుంది? ఈ హ్యూమన్ జీన్ని తీసుకొని అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? జీన్ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. క్లియర్? అండ్ ఆల్సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇంటర్ఫెరాన్స్. Interferons are the viral vectors. It is nothing but the transfer of genes from one bacterium to other bacterium through viral vectors. Vectors ante em ledandi teesku velle karakalu ante oka bacterium untundi deeni nunchi inko bacterium loniki oka gene manam transfer cheyalsi untundi. ఒక జీన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో ఈ వైరల్ డిఎన్ఏ, ఈ వైరల్ వెక్టర్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి కావాల్సిన జిఎన్ఏ డిఎన్ఏని దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాము. చాలా స్టెప్స్ జరిగిన తర్వాత ఫైనల్లీ మనకి కావాల్సిన ఫైనల్ కొత్త రకమైన డిఎన్ఏ అనేది దీంట్లో ఏర్పడుతుంది. సో దీంతో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రోడక్ట్స్ will be
produced. That's how many several medicines will be produced with this technique. Clear? And coming to the bioinformatics. What is bioinformatics? Bioinformatics is nothing but, here, see, the word informatics. Again, earlier we have seen the word bio, right? Informatics, that means it is giving information of something. Something here, something is what? DNA, that genetic material. So DNA yokka information ni istundi. Idi clear ga em chestundante, DNA yokka sequence paina studies conduct chestundi. Okay, so conduct cheyadam dwara mapping anedi, DNA mapping anedi chala pedda subject andi, chala pedda concept, oka science, oka separate science undi, that is bioinformatics. Alaga Human Genome Project anedi India lo kuda conduct chestunnaru. Internationally in 2003 Human Genome Project was finished in 2003, right? But India lo international ga jarigindi, but India lo chala different types of humans untam. When we consider the North Indians and South Indians and Northeastern. So, different types untaru kabatti manam andarni andari information cheppe vidhanga manam special ga India lone Indian Human Genome Project anedi okati chestunnamu. Okay, clear? So, that is all about the bioinformatics. And coming to the non-gene areas. Till now, here we have seen the gene areas, gene biotechnology. Now we are going to see the non-gene biotechnology. It is also biotechnological techniques, but not involving the or not modifying the genetic material, that is DNA. DNA manu modify cheyakundane tissue culture chestamandi. Tissue culture means what? Oka plant undi. Ee plant nunchi same ide rakamaina plant ni produce cheyali, chesi chala hundreds of thousands of clones ni produce cheyali and laboratory lo cheyali and fast ga cheyali and andulo manaki kavalsina desired qualities emaina unte dantlo incorporate cheyali. So requirements annintini fulfill cheyadaniki manam use chese technique entidi anante tissue culture. టిష్యూ కల్చర్లో ఏం చేస్తారంటే కొన్ని సెల్స్ తీసుకుంటారండి, ఎయిదర్ హైలీ దో సెల్స్ విచ్ ఆర్ ద క్యాపబిలిటీ టు డివైడ్ ఇన్ ఏ హైయర్ మ్యానర్, లైక్ రూట్స్ యొక్క ఎండ్లో ఉండే సెల్స్ కానీ, ఆర్ ఒక లీఫ్ యొక్క ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉండే సెల్స్ కానీ, వీటిని ఎందుకు తీసుకుంటారు అండ్ నార్మల్ సెల్స్ కూడా వీ కెన్ టేక్ ఎందుకు అనంటే దే విల్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు డివైడ్ యాక్టివ్లీ. క్లియర్? సో ఇవి తీసుకోవడం ద్వారా తర్వాత పెట్రి డిష్లో దానికి కావాల్సిన మీడియం అంటే ఫుడ్ వేసి ఈ సెల్స్ని వీటిలో ఇంట్రొడ్యూస్ చేస్తారు, దెన్ అవి డెవలప్ అవుతాయి, దాని తర్వాత ఆ సెల్స్ ప్రొడ్యూస్ డెవలప్ అయిన తర్వాత దాంట్లో కొన్ని హార్మోన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు టు డిఫరెన్షియేట్ దోస్ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో ఆ విధంగా అక్కడి నుంచి ఒక ప్లాంట్లెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, తరువాత దీనిని దే విల్ ప్లాంట్ ఇట్ ఇన్ సాయిల్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద టిష్యూ కల్చర్. ఓకే, సో టిష్యూ కల్చర్ ఈజ్ దట్ అండ్ ఇట్ ఈజ్ ఎక్కువగా దీన్ని ప్లాంట్స్లోనే యూస్ చేస్తారండి, ఎక్కువ సక్సెస్ అయింది. ఇఫ్ యూ కన్సిడర్ ద సేమ్ టెక్నిక్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్, ద స్టెమ్ సెల్ కల్చర్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇన్ న్యూస్. వాట్ ఆర్ ద స్టెమ్ సెల్స్? స్టెమ్ సెల్స్ మీన్స్ వాట్? దోస్ ఆర్ నథింగ్ బట్ ఒక సెల్ ఉంటుంది, ఆ సెల్ నుంచి ఏ ఆర్గాన్ ప్రొడ్యూస్ అవ్వాలి,
హ్యాండ్ ప్రొడ్యూస్ అవ్వాలా, హెయిరా, ఐజా, హార్టా, కిడ్నీయా అనేది డిఫరెన్షియేట్ అవ్వక ముందే ఉండే ఒక సెల్ని మనం స్టెమ్ సెల్స్, కాండ కణము అని పిలుస్తాం. క్లియర్? సో వీటిని మనం ప్లూరిపొటెంట్ సెల్స్ అంటాం. ప్లూరిపొటెంట్ సెల్స్, ప్లూరిపొటెంట్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ దోస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ అ అన్డిఫరెన్షియేటెడ్ మ్యానర్. దే కెన్ బి డిఫరెన్షియేటెడ్ బై గివింగ్ సమ్ ఎక్స్టర్నల్, బై క్రియేటింగ్ సమ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫ్యాక్టర్స్ లైక్ గివింగ్ హార్మోన్స్ అండ్ ఆల్. ఫ్రమ్ దోస్ ప్లూరిపొటెంట్ సెల్స్ వీ కెన్ ప్రొడ్యూస్ సమ్ సెల్స్, సమ్ ఆర్గాన్స్. మనం న్యూస్లో చూస్తుంటాం ఆర్టిఫిషియల్ ఇయర్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది, ఆర్టిఫిషియల్ హ్యాండ్ అనేది ప్రొడ్యూస్ చేశారు సైంటిస్టులు అని చెప్పి, విత్ దిస్ టెక్నిక్ ఓన్లీ. అండ్ ఆల్సో స్టెమ్ సెల్స్ అనేవి స్టోర్ చేస్తాము అని అంటారు. ఎందుకు అట్లా చేయడం వల్ల? అది అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అండి, గ్రూప్ ఆఫ్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. ఇఫ్ ఎనీ కిడ్ ఆఫ్ మదర్ ఆఫ్ దాట్ మదర్ గెట్స్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ఫ్యూచర్ యూజింగ్ దీ స్టెమ్ సెల్స్, ఇప్పుడు ఆ కిడ్కి ఏదైనా హార్ట్లో ప్రాబ్లం ఉంది అని అంటే తన మదర్ నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ ద్వారా ఆ హార్ట్ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాము. అంటే దీని ద్వారా ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ ఆర్గాన్, ఆర్టిఫిషియల్ టిష్యూని ప్రొడ్యూస్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఆ కిడ్లో ఆ కిడ్కి ఆపరేట్ చేయడం ద్వారా వీ కెన్ క్యూర్ దట్ డిసీజ్. క్లియర్? దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ స్టెమ్ సెల్ స్ట్రక్చర్ కల్చర్ అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఎర్లియర్. సో ఆల్ దీస్ ఆర్ ద టెక్నిక్స్ దట్ కెన్ బి యూస్డ్ అండర్ ద హెడింగ్ బయోటెక్నాలజీ. ఓకే, విత్ దిస్ all these factors and all these areas will clear some scope to the scope of biotechnology, the concept of biotechnology. Okay, if we can consider some questions in this discussion, the transfer of genetic material is from one bacterium to another through the mediation of viral vector is termed as. క్వశ్చన్స్, ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రమ్ ద టాపిక్ వీ హ్యావ్ డిస్కస్డ్ రైట్ నౌ. వై? బికాజ్ యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత దాని నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఒక ఆ విధమైన అనలిటికల్ కెపాసిటీ అనేది డెవలప్ అవ్వాలి ఫ్రమ్ ది డే వన్. దెన్ ఓన్లీ యూ కెన్ స్టడీ యువర్ సబ్జెక్ట్ ఫుల్ఫిలింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్. క్లియర్? సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూస్తే ట్రాన్స్డక్షన్, the transfer of genetic material from one bacterium to another bacterium through viral vectors. Okay, ikkada manu conjugation chuste idi paramecium lo untundandi, paramecium inka. So deeniki answer transduction. Ee conjugation anedi పారమీషియంలో జరుగుతుంది అండ్ వర్టిసెల్లాలో కూడా జరుగుతుంది. ఏం లేదు, ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ టూ ఆర్గానిజమ్స్ టు ఎక్స్చేంజ్ దేర్ జెనెటిక్ మెటీరియల్. సో ద టూ ఆర్గానిజమ్స్ ఆఫ్ వర్టిసెల్లా కమ్ టుగెదర్ అండ్ దే విల్ ఎక్స్చేంజ్ దే జెనెటిక్ మెటీరియల్. దీస్ ఆర్ ద సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, పారమీషియం అండ్ వర్టిసెల్లా. Okay, transformation is simply the transferring the material. The translation is the production of proteins from RNA, specifically from mRNA. The synthesis of protein is called translation. There is another technique called transcription, that is the production of mRNA from the DNA, synthesis of the mRNA from DNA. Okay. If we consider another question, consider the following statements. Genetic changes can be introduced in the cells that produce eggs or sperms of a prospective parent. So, eggs and sperms, lo, these are the genetic cells, germ cells. So, here we can do the genetic changes. Yes, we can do. Why? Because these are the germ cells. From them only the next generation offsprings will be produced. That's why if we can change any changes in this genetic material, the results will be produced in the next generation. And this statement is correct. And if we see the next one, a person's genome can be edited
before birth at the early embryonic stage. At the early embryonic stage means what? Before the production of the baby, before the formation of the embryonic stage. So there we are also being conducted few like transfer techniques. Some techniques like surrogacy, test tube babies. Test tube baby is the best example to this. So before forming any embryonic stage, we can conduct the genome transfer, genome editing. It is also correct. Human induced pluripotent stem cells can be injected into the embryo of a pig. Here these are the pluripotent cells. Right now we have discussed that pluripotent cells are the cells which are in an undifferentiated manner. So kabatti vatini we can inject it into pig. Manam earlier insulin daggara kuda discuss chesamu. Meeku teliyakapoyina with this you can try some elimination techniques. Endukanante పిగ్ యొక్క ఇన్సులిన్ కంపాటిబుల్ అయింది హ్యూమన్కి అని అంటే ఈ టెక్నిక్ కూడా కంపాటిబుల్ అవుతుంది. సో దట్స్ హౌ ఆల్ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ డి. క్లియర్? నౌ లెట్స్ సీ సమ్ మెయిన్స్ క్వశ్చన్ ఆఫ్ దిస్ టాపిక్. రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ డిస్కస్ ఇట్స్ స్కోప్ considering the various technologies involved in it. Eppudu kuda mains question ki answer chesetappudu we should read the question once or twice and thrice. Chadivin tarvata andulo enni parts unnai anedi we should identify. Ippudu ee question lo write a brief account on concept of biotechnology ani number 1 adigadu. Then and discuss, it is the keyword here, and discuss its scope adigadu. Then considering the various technologies involved it, technologies adigadu. So clear ayinda question? Ante manam ee three areas lo answer cheyali. And also while writing mains answer we should follow the structure, introduction, body and conclusion. Your introductions and conclusions should be very much attractive with some figures and numbers and statistics అలాంటివి మీరు పెట్టగలిగితే మీ క్వశ్చన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఇంట్రొడక్షన్ ఎలా రాయొచ్చు అని అంటే లైక్ ఇంట్రో, బాడీ అండ్ కంక్లూజన్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ త్రీ స్టేప్స్. ఇంట్రొడక్షన్కి యూ కెన్ డిఫైన్ definition raichu, one of the way you can define the term biotechnology. We learned the definition of biotechnology in our class. And also you can give some statistics. Definition kaakapothe statistics ivachu. Em ivachu ante like India biotechnology lo 9th position lo undi. So adi raichu. And India lo biotechnology 95% హైక్ చూపించింది, గ్రోత్ అనేది ఉంది. ఓకే, అండ్ ఇలా ఇంట్రొడక్షన్లో మీరు కొంచెం కొన్ని స్టాటిస్టిక్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, తర్వాత కమింగ్ టు ద బాడీ ఎవరైనా రాసిస్తారండి, అన్ని పాయింట్స్ రాయాలి. ఎందుకంటే మనం స్కోప్ కూడా డిస్కస్ చేసాం. రైట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ద టెక్నాలజీస్, జీన్ బయోటెక్నాలజీ టెక్నిక్స్ అండ్ నాన్ జీన్, ఇవన్నీ కూడా యూ విల్ రైట్ పాయింట్ వైజ్. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు ద కంక్లూజన్ యూ షుడ్ రైట్ సమ్ పాజిటివ్ వే ఫార్వర్డ్ బై కన్సిడరింగ్ ఆల్ దీస్. ద బయోటెక్నాలజీ ఈజ్ ప్రామిసింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. వీ షుడ్ ఫోక్ యాజ్ ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద 95% గ్రోత్ ఆఫ్టర్ ద కోవిడ్ ఎకానమీ బూస్ట్. ఏం జరిగిందండి, కోవిడ్ క్రైసిస్ జరిగిన తర్వాత ఓన్లీ ఈ ఫీల్డ్లోనే బూస్ట్ అనేది జరిగింది, బూస్ట్ ఇచ్చింది. క్లియర్? గ్రోత్ అనేది బాగా జరిగింది. మిగిలిన అన్ని ఎకానమిక్ ఏరియాస్ అన్ని సఫర్ అయినా సరే ఇక్కడ బాగా గ్రోత్ వచ్చింది. సో దానివల్ల మనం దాన్ని యూజ్ చేసుకొని ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ చేయడం ద్వారా ఇంకా మనం ఇండియా
టాప్ మోస్ట్ పొజిషన్ వెళ్ళగలిగేలాగా వీ షుడ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అని చెప్పి మీరు పాజిటివ్ వేలో ఎండ్ చేయాలి క్వశ్చన్. క్లియర్? సో ఆ విధంగా అన్ని ఎస్ఎన్టీలో టీఎస్పిఎస్సిలో పేపర్ 5కి అన్ని టాపిక్స్ ఇట్లానే డిస్కస్ చేస్తాము, ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. వీ విల్ గెట్ నోట్స్ ఫర్ ఆల్ ద పాసిబుల్ క్వశ్చన్స్ అండ్ వీ విల్ డిస్కస్ ఆల్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్.